प्रारंभिस्तुन्नाम नंदिकोट कुर्लो जरिगिन ई कार्यक्रमं केवलं ओक ट्रैलर मात्रमे नंदिकोट कुर्लो दादापुगा ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి రోడ్స్ గాని డ్రైన్స్ గాని కల్వర్ట్లను గాని నిర్మిస్తున్నాం. ఇంకొక 2 నెలలైతే ఆ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాగే కేసీ కెనాల్ బ్రిడ్జ్లను కూడా 2 శాంక్షన్ చేపియడం జరిగింది. ఆగస్టు చివరి వారంలో గాని లేదా సెప్టెంబర్ మధ్యలో గాని మన జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను అందరిని పిలుచుకొని దాదాపుగా 50,000 మందితో ఖచ్చితంగా బహిరంగ సభను కూడా నిర్వహించుకున్నాం. ఈ రోజు నుంచి మనం చేసిన గొప్పలను చెప్పుకుంటూ ప్రజల్లోకి పోదాం. రాజకీయ విమర్శలు అవసరం లేదు. ఎందుకంటే అవతల పార్టీలు అన్ని పనులు కూడా బోరుకొచ్చినాయి. రాష్ట్రంలోనే ఏడ కూడా జాకిలు పెట్టి లేపినా లేయడంలో మన నియోజకవర్గంలో అసలుకే లేయడంలో వాళ్ళ కథ నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజా మేడం గారు కూడా పిలవగానే వచ్చినందుకు మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయుడికన్నా కానీ సత్యమన్న కానీ సర్పంచ్ భాస్కర్ కానీ మిగతా గ్రామ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఇండోర్ స్టేడియం ప్రారంభిస్తున్నాం. ఈ రోజు నందికొట్కూరులో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. నందికొట్కూరులో దాదాపుగా ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి రోడ్స్ గాని డ్రైన్స్ గాని కల్వర్ట్లను గాని నిర్మిస్తున్నాం. ఇంకొక 2 నెలలైతే ఆ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాగే కేసీ కెనాల్ బ్రిడ్జ్లను కూడా 2 శాంక్షన్ చేపియడం జరిగింది. ఆగస్టు చివరి వారంలో గాని లేదా సెప్టెంబర్ మధ్యలో గాని మన జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను అందరిని పిలుచుకొని దాదాపుగా 50,000 మందితో ఖచ్చితంగా బహిరంగ సభను కూడా నిర్వహించుకున్నాం. ఈ రోజు నుంచి మనం చేసిన గొప్పలను చెప్పుకుంటూ ప్రజల్లోకి పోదాం. రాజకీయ విమర్శలు అవసరం లేదు. ఎందుకంటే అవతల పార్టీలు అన్ని పనులు కూడా బోరుకొచ్చినాయి. రాష్ట్రంలోనే ఏడ కూడా జాకిలు పెట్టి లేపినా లేయడంలో మన నియోజకవర్గంలో అసలుకే లేయడంలో వాళ్ళ కథ నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజా మేడం గారు కూడా పిలవగానే వచ్చినందుకు మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయుడికన్నా కానీ సత్యమన్న కానీ సర్పంచ్ భాస్కర్ కానీ మిగతా గ్రామ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.